హలో, వెల్కమ్ బ్యాక్ టు లిసన్ ఎవరి. మనం ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. 7 లక్షల కోట్ల రూపాయల ఆదాయం, దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులు, 6 ఖండాల్లో 100కు పైగా కార్యకలాపాలు. ఇది టాటా గ్రూప్ స్వరూపం. దక్షిణ భారతంలోని ఓ మారుమూల పల్లెటూరులో జన్మం. 30 ఏళ్ల క్రితం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఉద్యోగం. ఇప్పుడు ఏకంగా లక్షల కోట్లు వెలిచేసే టాటా సన్స్కి చైర్మన్గా నియామకం. ఇది ది గ్రేట్ నటరాజన్ చంద్రశేఖరన్ ప్రస్థానం. తండ్రి మాట విని వ్యవసాయం మొదలుపెట్టిన పుట్టాడు. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేయగల టాటా సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగిన విధానం కష్టపడితే కానిదంటూ ఏమీ ఉండదని మరోసారి రుజువు చేసింది. ద టైటిల్ ఈజ్ టాటాల కోటకు రైతు బీటే రాజు. అమెరికాలోని జీఈ సంస్థ కార్యాలయం. అక్కడ సమయం 9 గంటలు. టీసీఎస్కి చెందిన ఓ విభాగాధిపతి తమతో వ్యాపారం చేస్తే కలిగే ప్రయోజనాల గురించి ఆ అమెరికన్ సంస్థకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతలో టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ నుంచి అతనికి ఎస్ఎంఎస్ వచ్చింది. ప్రజెంటేషన్కు సన్నద్ధత ఎలా జరిగింది అని. అప్పుడు సమయం భారత్లో తెల్లవారుజామున 2:30. ఇంకో 2 గంటల తర్వాత మరో ఎస్ఎంఎస్. ప్రజెంటేషన్ ఎలా ముగిసింది అని. అప్పుడు సమయం 4:30. తనకు ఉద్యోగం ఇచ్చిన సంస్థలో చిన్న పనికి కూడా చంద్ర ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి అది ఒక్క సంఘటన చాలు. ఆ పనితీరే టీసీఎస్ను నంబర్ 1 ఐటీ సంస్థగా మార్చింది. ఆ నిబద్ధతే రతన్ టాటాకు అతన్ని నమ్మకస్తుని చేసింది. ఆ అంకిత భావమే పేరు చివర టాటా లేకపోయినా, వ్యాపారాల్లో వాటా లేకపోయినా అతన్ని టాటా సన్స్కి తొలి పార్సీయేతర చైర్మన్ స్థాయికి తీసుకెళ్ళింది. తండ్రి అడుగుజాడల్లో ఇతను ఎలా నడిచాడో మనం ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని మెహనూర్ అనే పల్లెటూరు చంద్రశేఖరన్ స్వస్థలం. తండ్రి శ్రీనివాసన్ న్యాయవాది. 3 అన్నదమ్ముల్లో చిన్నవాడనే చంద్ర రోజు 3 కిలోమీటర్లు నడిచి ప్రభుత్వ తమిళ మీడియం స్కూల్కి వెళ్ళేవాడు. 6వ తరగతిలో ఉన్నప్పుడు అనారోగ్యంతో దాదాపు 2 నెలలు బడికెళ్ళాడు. దానివల్ల తరగతిలో వెనుకబడకూడదని క్లాస్ టీచరే చంద్ర కోసం స్కూల్లో చెప్పిన పాఠాల నోట్స్ రాసిపెట్టేది. మీకోసం టీచర్ నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, కానీ తన విద్యార్థి కోసం కష్టపడడంలో ఆనందం ఉందని ఆవిడ అనుకుంది అంటూ తండ్రి చెప్పిన మాటలు ఇతరుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్న విషయాన్ని అతను నేర్పాడు. మరోసారి వేదమంత్రాలు నేర్చుకుంటానని చంద్ర చెప్పినప్పుడు ఏ పని అయినా సరదా కోసం చేస్తే 1 గంట వృధా అవుతుంది, కానీ వేద విద్యకు నీ జీవితంలో చాలా సమయం కేటాయించాలి, చివరి వరకు నేర్చుకోగలిగితేనే కోల్పోయిన సమయం సద్వినియోగం అవుతుంది అని శ్రీనివాసన్ బదులిచ్చాడు. అనుకున్నట్లే మంత్రాలను నేర్చుకున్న చంద్ర మొదలుపెట్టిన పని చివరి వరకు వదిలిపెట్టకూడదని మర్మాన్ని తండ్రి మాటల నుంచి గ్రహించాడు. చంద్ర తాతయ్య చనిపోయినప్పుడు తండ్రి శ్రీనివాసన్ న్యాయవాద వృత్తిని వదిలేసి వ్యవసాయం మొదలుపెట్టాడు. న్యాయవాదిగా సాఫీగా సాగిపోయే జీవితం కంటే తండ్రికి ఇష్టమైన తమ వ్యవసాయ భూమిలో కష్టపడమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని శ్రీనివాసన్ చెప్పిన మాటలు చంద్రకి అనుబంధాల ప్రాధాన్యాన్ని బోధించాయి. అలా క్రమంగా తండ్రిని చూస్తూ చంద్ర వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకున్నాడు. తను 6 నెలలు వ్యవసాయం ఎలా చేశాడో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 9వ తరగతి వరకు తమిళ మాధ్యమంలోనే చదివిన చంద్ర 10వ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో చేరాడు. మనసులో ఇంజనీరింగ్ చేయాలనుకున్న స్తోమత లెక్క డిగ్రీకే పరిమితమయ్యాడు. డిగ్రీ పూర్తయ్యాక ఏం చేయాలని ఆలోచిస్తున్న దశలో తండ్రి అతన్ని వ్యవసాయ బాట పట్టించాడు. అన్నయ్య ఇద్దరూ బాగా చదువుకున్నారు కాబట్టి 3వవాడైన చంద్ర తన వారసత్వాన్ని అందిపించుకుంటే బాగుంటుందని తండ్రి ఆలోచన. డిగ్రీతో పెద్ద ఉద్యోగాలు రావు కాబట్టి తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ పొలం దున్నుకోవడమే మంచిదన్న నిర్ణయానికి అతడు వచ్చేశాడు. రోజు ఉదయాన్నే తండ్రితో కలిసి నాగలి భుజాన్ని వేసుకుని బయలుదేరేవాడు. 6 నెలలు గడిచేసరికి వ్యవసాయం తన మనస్తత్వానికి సరిపడదని చంద్రకు అనిపించింది. ఎలాగైనా తండ్రిని ఒప్పించి సీఏ కోర్సులో చేరదామని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటికే అడ్మిషన్లు పూర్తవడంతో ఎక్కడా సీట్ దొరకలేదు. దాంతో రాజీపడి ఎంసీఏ కోర్సులో చేరాడు. సో చంద్ర తన జీవితంలో తొలి అవకాశం ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. చంద్ర జీవితం మలుపు తిరిగింది ఎంసీఏలోనే. అప్పట్లో కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలకు ఇంజనీరింగ్ విద్యార్థులకే ప్రాధాన్యత ఇచ్చేవారు. దాంతో డిగ్రీ చదివిన చంద్రకు కూడా చదివాక ఉద్యోగం రాదేమోననే భయం ఉండేది. అందుకే కోర్సుతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా సబ్జెక్టు పైన పట్టు తెచ్చుకోవాలని కష్టపడేవారు. అదృష్టం కొద్దీ అతని కోర్సులో భాగంగా టీసీఎస్లో ప్రాజెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ పైన ప్రాంగణ నియామకాల్లోనూ అదే సంస్థలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా ఉద్యోగం దొరికింది. అప్పటి వరకు టీసీఎస్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళనే ఉద్యోగాలు తీసుకుంటూ వచ్చింది. అందుకు భిన్నంగా సంస్థ ఎంపిక చేసిన తొలి ఎంసీఏ విద్యార్థి చంద్రశేఖరనే. తన పనితీరు పైన భవిష్యత్తులో ఎంసీఏ విద్యార్థుల్ని ఉద్యోగంలోకి తీసుకోవాలో లేదో అన్న విషయం ఆధారపడుతుందని యాజమాన్యం చెప్పిన మాటలు ఆయన పైన చాలా ప్రభావం చూపాయి. ఆ నమ్మకం చెడగొట్టగలదని అందరితో సమానంగా పనిచేయాలని అనుకునేవారు.
అన్నయ్యలిద్దరూ ఉదయం 8 గంటలకి ఆఫీస్కి వెళ్ళి 6 గంటల తిరిగి వస్తే ఆయన మాత్రం 7 గంటలకి వెళ్తే ఏ అర్ధరాత్రో ఇల్లు చేరేవారు. కెరీర్ తొలినాళ్ళలో ప్రాజెక్ట్ పనిలో తలమంకలైన చంద్రాన్ని ఓ రోజు క్లయింట్ మేనేజర్ భోజనానికి పిలిచాడు. తాను వస్తే పని అయిపోయిందని, రావడం కుదరదని చంద్ర బదులిచ్చాడు. మనం లేకపోయినా ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని ఆ పని పూర్తి చేసేలా తీర్చిదిద్దే నాయకుడు లక్షణం అంటూ ఆ రోజు క్లయింట్ మేనేజర్ చెప్పిన మాట చంద్రకు పెద్ద పాఠంలా మిగిలింది. ఇతరుల్ని నమ్మడం, పనిచేసే వాళ్ళందరితో స్నేహంగా మెలగడం, అందరికీ అన్ని పనులు నేర్పడం అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు. సంస్థలో పై పైకి ఎలా వచ్చారో మనం తెలుసుకున్నాం. ఎలాంటి పని సకాలంలో పూర్తి చేసే అలవాటు ఉండడంతో టీసీఎస్లో పెద్ద ప్రాజెక్టుతో పాటు విదేశాల్లోని ప్రాజెక్టులకు నాయకత్వం వహించే బాధ్యతలు క్రమంగా చంద్రాన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఉద్యోగంలో చేరిన 5 ఏళ్లకే పూర్తిగా కొత్త వాళ్ళని బృందంలో చేర్చుకుని అమెరికాలో ఓ ఐటీ ప్రాజెక్టును పూర్తి చేసి చురుకైన నాయకుడిగా యాజమాన్యం దృష్టిని ఆకర్షించారు. దాంతో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా మొదలైన కొన్నాళ్లకు ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఎదిగారు. ఆ సంస్థలో తొలిసారి బ్యాంకింగ్ టెలికాం రంగంలోని ప్రాజెక్టులను దక్కించుకునేలా చూశారు. ఆ పనితీరే అప్పటి టీసీఎస్ సీఈఓ రాంతరేకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా చంద్రకి పదోన్నతి కల్పించింది. అతనిలో ప్రతిభా నాయకత్వ లక్షణాలకు కొదవలేదనుకున్న రామధారి ఓ మెంటర్లా మారి చంద్రకి మార్గనిర్దేశం చేయడం మొదలుపెట్టారు. క్రమంగా పదోన్నతి పొందుతూ వచ్చిన చంద్ర తొలిసారి టీసీఎస్ ఈ బిజినెస్ విభాగాన్ని మొదలుపెట్టి సంస్థను ఆన్లైన్ బాట పట్టించి 4.5 ఏళ్లలో దాన్ని 3,500 కోట్ల విలువ చేసే విభాగంగా అభివృద్ధి చేశారు. ఆ పైన టీసీఎస్ గ్లోబల్ డెలివరీ హెడ్గా, క్రమంగా ఆపరేషన్స్ విభాగానికి హెడ్గా మారారు. ఆ క్రమంగా లాటిన్ అమెరికా, చైనా, ఐరోపా, మెక్సికో లాంటి అనేక ప్రాంతాలకు టీసీఎస్ కార్యకలాపాలను విస్తరించారు. అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ సీఈఓ రామధారి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న వ్యక్తిగా క్రమంగా పేరు తెచ్చుకున్నారు. పరుగు మొదలైంది. అతను చేసిన పరుగు ఏంటి అదేంటో మనం తెలుసుకున్నాం. 2007లో చంద్రాన్ని టీసీఎస్ బోర్డులో చేర్చడంతో పాటు ఆయనకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నత బాధ్యతలను అప్పగించారు. సీఈఓగా చిన్న సంస్థలను చేజిప్పించే పనిని వేగంగా చేపట్టిన చంద్ర టీసీఎస్ ఎదుగుదలలో కీలక పాత్ర వహించిన సిటీ గ్లూప్ గ్లోబల్ సర్వీసెస్ అనే సంస్థను కొనుగోలు చేసి టాటా గ్రూప్ యాజమాన్య దృష్టిని ఆకర్షించారు. కెరీర్లో దూసుకెళ్తున్న అదే సమయంలో వంశపారపర్యంగా వస్తున్న డయాబెటిక్ సమస్య చంద్రాలోనూ బయటపడింది. అందరిలా మందులు వాడకుండా పరుగుతో మధుమేహానికి చెక్ పెట్టేలా ఆయన నిర్ణయించుకున్నారు. సమస్య బయటపడిన మరుసటి రోజు నుంచే తెల్లవారుజామున 4:30కి ముంబై సముద్ర తీరంలో పరిగెత్తడం మొదలుపెట్టారు. నెమ్మదిగా చంద్రకి పరుగు పైన ఇష్టం పెరగడంతో మారథాన్లో పాల్గొనాలని ఆసక్తి పెంచుకున్నారు. తనకున్న పనిభారానికి పరిగెత్తడమే ఎక్కువని సహచరులు వారిస్తున్నా వినకుండా మారథాన్లో శిక్షణ తీసుకోవడానికి సమయం కేటాయించారు. ఆ పైన తొలిసారి 42 కిలోమీటర్లు పొడవైన ముంబై మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నెంబర్1గా టీసీఎస్ని ఎదగడానికి చంద్రశేఖర్ పాత్ర ఏంటో మనం తెలుసుకున్నాం. సీఈఓగా 2 ఏళ్ల పాటు పనిచేశాక రామధారి నిష్క్రమణతో 2009లో 46 ఏళ్లలో వయసులో టీసీఎస్ సీఈఓగా చంద్ర అత్యున్నత బాధ్యతలు చేపట్టారు. ఆ స్థానంలో సంస్థ కార్యకలాపాలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. సంస్థను 60 విభాగాలుగా విభజించి వాటిని చూసేందుకు 23 మందిని నియమించి వాళ్ళు ప్రతి విషయాన్ని నేరుగా తనిఖీ రిపోర్ట్ చేసే ఆ విధానాన్ని రూపొందించారు. సంస్థలో మహిళల నియామకాలను పెంచుతూ ప్రస్తుతం దేశంలోనే ఎక్కువ మంది ఆడవాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్న ఐటీ సంస్థగా టీసీఎస్ నిలిపారు. ఓసారి సౌదీ అరేబియాలో ప్రభుత్వం తరఫున ఓ బీపీఓని నిర్వహించే ప్రాజెక్టు కోసం సంస్థలన్నీ పోటీ పడుతుంటే పూర్తిగా మహిళలతో బీపీఓ నడిపిస్తామని ప్రతిపాదన తీసుకొచ్చి అలా చేస్తే ఆ దేశ గౌరవం పెరుగుతుందని చెప్పి ఆ ప్రాజెక్టును కైవసం చేసుకున్నారు. పెద్ద స్థాయి కార్పొరేట్ సంస్థలకే పరిమితమైన టీసీఎస్ సేవల్ని చిన్న మధ్యస్థాయి పరిశ్రమలకు విస్తరించారు. ఇలాంటి చర్యలన్నీ చంద్రశేఖర్ హయాంలో సంస్థను రాకెట్ వేగంతో ముందుకు నడిపించారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు 30,000 కోట్లుగా ఉన్న సంస్థ వార్షిక ఆదాయం ప్రస్తుతం 1,00,000 కోట్ల రూపాయలు దాటింది. గత ఏడాది సంస్థ విలువ 5,00,000 కోట్లు దాటి దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీగా ఎదిగింది. టాటా గ్రూప్ వార్షిక ఆదాయంలో 70% వాటా టీసీఎస్ నుంచే వస్తుంది. చంద్రశేఖర్ సమర్థ నాయకత్వంలో సాధించబెట్టిన మైలురాళ్లే ఇవన్నీ. గత ఏడాది చివరిలో సైరస్ మిస్త్రీ అనుష్యంగా చైర్మన్ పదవి నుంచి తొలగాక టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా కెమికల్స్, టాటా పవర్ లాంటి అనేక సంస్థలకు మాతృ సంస్థ అయిన టాటా సన్స్కి కొత్త చైర్మన్ పదవి కోసం చంద్రశేఖర్తో పాటు మరో ఇద్దరు పోటీ పడ్డారు. కానీ సంస్థలో చిరుద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టి అదే సంస్థకు నాయకుడిగా ఎది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి దాన్ని విస్తరించడంతో పాటు 1,00,000 కోట్ల ఆదాయాన్ని అందించే వనరుగా తీర్చిదిద్దని చంద్రశేఖర్కే చివరికి పట్టం కట్టారు. అలా 149 ఏళ్లుగా ఆగర్భ శ్రీమంతులు పాలిస్తూ వస్తున్న టాటాల సామ్రాజ్యానికి రైతు బిడ్డ అధినేతగా అవతరించారు.